ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అడిగారు. ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి ఆల్రెడీ సర్వే రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ రేపు మే వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఏదైతే తను అనుకున్నారో ఆ నవరత్నాలు మేనిఫెస్టోని అమలు చేయడం జరిగింది. అలాగే ఏవైతే కొత్త పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పథకాలని ఆస్టీస్గా ప్రజలకి అందుబాటులో తేవడం అనేది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే కనుక సూపర్ ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతున్నా సరే ఏవైతే పథకాలని ప్రజలకు అందించాలనుకున్నారో అవన్నీ కూడా నేరుగా ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుంది. కావాలంటే అమ్మఒడి చూడండి, లేకపోతే ఆటో డ్రైవర్స్ కానీ, లేకపోతే రైతుకి ఏదైతే రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, ఏదైనా సరే తను ఏదైతే ప్రజలకు చేయాలనుకున్నారో వాళ్ళ నాన్నగారిలాగా ప్రజలకి ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకున్నా సరే లోడ్ బడ్జెట్ కాబట్టి ఆ లోడ్ బడ్జెట్లో అసలు కరోనా టైంలో ఎన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ కోవిడ్ టైంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 1000కి పైగా అంబులెన్స్ని ప్రారంభించడం జరిగింది. ఆయన మౌలిక సదుపాయాలు అటువంటి విద్యా వైద్యానికి బాగా పెద్దపీట వేయడం జరుగుతుంది. ఏదన్నా సరే 3 క్యాపిటల్స్ని అన్ని చోట్ల పరిపాలన కోసం కావచ్చు, లేకపోతే అభివృద్ధి గురించి కావచ్చు, 3 క్యాపిటల్స్ని రైజ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ప్రజలకి మంచి చేయాలో అది జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అయితే ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది, వైఎస్ఆర్ రైతు భరోసా అవని, అమ్మ ఒడి అవని, చేయూత అవని, మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా? యాక్చువల్గా నాకైతే కనుక నేను ఐటీఆర్స్ పే చేసే అతన్ని, మా ఇంటికి అయితే ఏ పథకాలు అయితే ఏమీ లేదు. మేము ఫస్ట్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరుగుతుంది. మాకైతే కనుక పథకాలు వచ్చినా రాకపోయినా సరే ఎవరైతే విలో మధ్యతరగతి కుటుంబాలు వాటికి సంబంధించి అవసరాలు ఉన్న వాటికి కనుక ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. కావాలంటే చూడండి, నిష్పక్షపాతకంగా ఏదన్నా సరే మీకు ఈ అమ్మఒడి కానీ, లేకపోతే ఏదన్నా పథకం కానీ రాకపోతే కనుక మీరు గ్రామ సచివాలయానికి కనుక వెళ్ళి వాటికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో కనుక ఆ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే ఏవైతే అమౌంట్స్ రావాలో అవన్నీ కూడా నేరుగా ప్రజల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. నాకైతే కనుక నేను ఐటీఆర్స్ పే చేసే అతను కాబట్టి నాకు ఇంతవరకు ఏ పథకం రాలేదు. అయినా సరే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏదైతే కావాలో అవి మాత్రం చేస్తున్నారు. చాలా వరకు మధ్యతర కుటుంబాలకి, లేకపోతే బిలో ప్రాపర్టీ పీపుల్స్ కానీ ఈయన పెట్టిన పథకాలు చాలా బాగున్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. సంక్షేమ పథకాలు అయితే బాగున్నాయని చెప్తున్నారు. మరి విజయవాడలో చూసుకున్నట్లయితే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు, డ్రైనేజ్, వాటర్, ఈ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా విజయవాడ నగరం అనేది ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల్లో ఒక నగరంగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ విడిగా క్యాపిటల్ అయిన తర్వాత కూడా విజయవాడ అనేది ఒక మహానగరంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైజాగ్తో కానీ తిరుపతితో కానీ పోల్చుకుంటే విజయవాడ విస్తీర్ణం వచ్చేటప్పటికి చాలా తక్కువ. దీనికి ఏంటంటే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఏమన్నా పరిశ్రమల్స్ కానీ, లేకపోతే ఏమన్నా కొత్తవి రావాలన్నా సరే ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. మనకి ఇటు పక్కన తీసుకుంటే కృష్ణానది ఉండటం, అటు పక్కన తీసుకుంటే ఏంటంటే కొద్దిగా బొడమేరు కానీ, ఇలాగా ఎక్కువ ఏంటంటే నీటికి సంబంధించిన సోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలన్నా, ఏదైనా అభివృద్ధి చేయాలన్నా కొద్ది కష్టంగా ఉంటుంది. విస్తీర్ణంతో కనుక పోల్చుకుంటే విజయవాడ నగరం అనేది మాత్రం చాలా తక్కువ విస్తీర్ణం కలిగింది. కానీ మార్కెట్ రంగంలో కానీ, హోల్సేల్ కానీ, వ్యాపార రంగంలో కానీ విజయవాడ అనేది ఆల్ ఇండియాలోనే ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఏదన్నా సరే ఏంటంటే విజయవాడ నగరాన్ని ఇప్పుడు మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కావచ్చు, ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి 49 సీట్లు ఇవ్వడం జరిగింది 64 సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. రేపు నగర మేయర్ కూడా విజయవాడ వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే సమగ్రంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా విజయవాడకన్నా చేయాలని చెప్పేసి ఏదన్నా ఒక రూపకల్పన చేసి అది జగన్మోహన్ రెడ్డి గారు కనుక పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విజయవాడను అభివృద్ధి చేయడానికే ఎందుకంటే ప్రయత్నం చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున ఉంది కాబట్టి ఎంతో కొంత మంచి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అయితే స్థానికంగా చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యేలు
మల్లాది విష్ణు గారవని, అలాగే ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారవని, మంత్రి కూడా ఉన్నారు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారవని, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు ఎట్లా చేస్తున్నారు అంటే అందుబాటులో ఉంటున్నారా, ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నారా? యాక్చువల్గా మల్లాది విష్ణు గారిని తీసుకుంటే కనుక ఆయన ఎంతో కష్టపడి చిన్న స్థానాన్ని నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఉడా చైర్మన్గా 2009-2014 ఎమ్మెల్యేగా 2019 నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటిన్యూ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు స్టేట్ మొత్తం ఎమ్మెల్యేల్లో ప్రజలకి ఫోన్ చేస్తే నేరుగా ఎమ్మెల్యే ఫోను తీసే వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు. ఆయన ఎందుకంటే మేము ఉండేది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కాబట్టి ఆయన ప్రజలకి ఎప్పుడు ఏది అందుబాటులో కావాల్సి వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటారు. అది ఎందుకనంటే మేము ఆయనతో పాటు పనిచేస్తున్నాము, ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ప్రజలకి ఏ కష్టం వచ్చిందన్నా సరే ఆయన నిరంతర శ్రామికుడు అన్నమాట. అందుకనే విజయవాడ నగరంలో నడిబొడ్డులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మా వరకైతే మాత్రం సెంట్రల్ విష్ణు మల్లాది విష్ణు గారు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఏ సమస్య వచ్చినా కానీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాటికి తక్షణం కనుక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే అవసరం ఉందో అవసరానికి తగ్గట్టుగా ఆయన రియాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్గా కూడా ఆయన్ని ఎన్నుకోబడడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ప్రతి సమస్య గురించి తెలుసు. విజయవాడ సమస్యలో నిరంతర శ్రామికుడు అన్నమాట. ఎమ్మెల్యే విష్ణు గారు మాత్రం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన వల్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అలాగే దేవినేని రాజశేఖర్ గారి అబ్బాయి ఇటువంటి దేవినేని అవినాష్ గారు కూడా యాక్చువల్గా నిరంతరం ప్రజా సమస్యల గురించి కానీ ఆయన పోరాటం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా సరే తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రజలకి కష్టం వచ్చినా సరే ఆయన అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యల్ని సీఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్లడం ఎంతో కొంత మంచి చేయడం జరుగుతుంది. అలాగే మనకి వెస్ట్ ఎమ్మెల్యే అటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, ఏదైనా సరే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజల కోసం ఏదన్నా కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా మినిస్టర్ గారు కూడా చేస్తున్నారు. ఏదైనా సరే ఈ 3 నియోజకవర్గాల్లో తీసుకుంటే కనుక మల్లాది విష్ణు గారు ఎప్పుడైనా సరే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా సరే నిరంతరం కూడా శ్రామికుడిగా ఆయన బాగా ఫైట్ చేస్తున్నారని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ ఏదైనా కానీ విజయవాడ నగరంలో మాత్రం వైఎస్ఆర్సీపీ జెండాని వీళ్ళు ముగ్గురు కలిసి ఎగరేయటం జరిగింది. ప్రజలకి మంచి చేయడానికి వీళ్ళు నిరంతరం కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి, అలాగే ప్రజా సమస్యలు ఏమన్నా ఉన్నా సరే ప్రజలు కూడా ఎమ్మెల్యే మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల్ని ఎంతో కొంత సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నామండి. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దేవాలయాల్లో అక్రమాలు జరిగాయి, అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేస్తే ఏదో జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇవన్నీ నిరాపద ఆరోపణలు అన్నమాట. సార్ కావాలంటే చూడండి, మీరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడైనా సరే మనకి నరసింహస్వామి రథం తగలబడడం జరిగింది. ఆయన వెళ్ళటం, ఒక మినిస్టర్కి వెళ్ళి కూర్చోవటం, ఆల్మోస్ట్ వాళ్ళు 3 మంత్స్లో ఆ రథాన్ని అనేది కంప్లీట్ చేశారు. ఏంటంటే అక్కడ చెయ్యిర కొట్టారు దేవాలయాల్లో, ఇక్కడ జరుగుతుంది, ఇవి జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే మసిపూసి మారేడుకాయం చేస్తున్నారు. ఏ మినిస్టర్ అయినా కావచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఏ ప్రజాప్రతినిధి అయినా కావచ్చు, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఉన్న ఏవైతే దేవాలయాలు కానీ అవన్నీ కూల కొట్టడం ఇవన్నీ చేయటం అనేది చేస్తారా? ఒక్కసారి ఆ ప్రశ్న అడిగిన వాళ్ళకి కానీ లేకపోతే ఏవైతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయో వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఏదైనా సరే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక కులానికి ఒక మతానికి చెందిన వాళ్ళగా చూపించాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఏంటంటే దేవాదాయ శాఖ మినిస్టర్ గారు కూడా యాక్చువల్గా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా వైశ్య అంటే ఆర్య వయసులకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ఆర్య వయసులు ఎవరైనా సరే దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంటారు. అలాగే దేవాలయాలను అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో కొంత సహకారం అందిస్తారు. కావాలంటే చూడండి, మనం ఎక్కడైనా సరే ఆర్య వయసుల దాంట్లో చాలా భవనాలను కానీ దేవాలయాలను కట్టించడం జరిగింది. అలాగే వయసులు కాబట్టి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ప్రజలకి కానీ ఈ దేవాలయాలకు సంబంధించిన అటువంటి కానీ ఏదైనా ఆయన మినిస్ట్రీ ద్వారా ప్రజలకైతే మంచి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అయితే అమరావతి రైతుల ఉద్యమాలు ఒకవైపు జరుగుతుండగా కార్పొరేషన్ ఎలక్షన్స్లో గుంటూరు, విజయవాడ 2 వైఎస్ఆర్సీపీ ప్రవంచనం సృష్టించింది, దీన్ని ఎలా చూస్తారు? అది ఇది దిస్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే ఆయన కోవిడ్ టైంలో కూడా అదర్ స్టేట్లో కూర్చోవడం కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళటం కానీ అలాంటివి ఏమీ చేయకుండా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చుని నిరంతరం కావాలంటే చూడండి,
ఆ కోవిడ్కి సంబంధించిన ఏవైతే రోగులు ఉన్నారో వాళ్ళకి ఏవైతే ఇంప్లిమేషన్ తీసుకోవాలో ప్రతి జిల్లా కలెక్టర్ ద్వారా, మీడియా ద్వారా, ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ద్వారా ఆయన ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, ప్రజలకి ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో అవన్నీ ఇక్కడ కల్పించడం, ఈ కృష్ణా గుంటూరుకు వచ్చేటప్పటికి ఏంటంటే అమరావతి ఇష్యూ అనేది రైతుల భూముల కోసం కొంత ఉద్యమం అయితే జరుగుతుంది, కానీ అదేంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక కొలిక్ అనేది తీసుకురావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విశ్వాసం ఉందని చెప్పేసి ఈ లోకల్ ఎలక్షన్స్ అనేది నిరూపించడం జరిగింది. ఎందుకనంటే కావాలంటే గుంటూరులో కానీ విజయవాడలో కానీ కార్పొరేషన్స్లో అత్యధికమైన స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. దీని వలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ప్రజలకి ఏంటంటే ఎంతో కొంత నమ్మకం అనేది ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రజల నమ్మకాన్ని ఎప్పుడు కూడా మమ్ము చేయరని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అలాగే ఆయన ప్రజలకి ఎంతో కొంత ఈ రెండు నగరాల్లో గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ మహానగరాల్లో ప్రజలకి ఆయన ఎంతో కొంత మంచి చేస్తారు, మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నామండి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ అందరి చూపు జిల్లా పరిషత్ ఎలక్షన్స్ మీద ఉన్నాయి. ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచం ఎలా ఉంటుంది అంటారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అనేది 2019లో 175 సీట్లకి 151 సీట్లని సాధించడం జరిగింది. అలాగే 22 ఎంపీ స్థానాలు కూడా సాధించడం జరిగింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి దేశం మొత్తం కూడా ఒకవైపు చూడడం జరిగింది. ఆయన పులివెందులు పులిబిడ్డ, ఏవైతే వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని సాధించాలనుకున్నారో ఆశయ సాధన కోసం ఆయన నిరంతరం కూడా శ్రమిస్తాడు. అలాగే మొన్న మీరు తీసుకున్న పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగరవేయడం జరిగింది. ఈ విజయ కేతనం ఎగరవేయడానికి ముఖ్యంగా ప్రధాన మూల కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, లేకపోతే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఒక పార్టీకి మంచి మెజారిటీ ఇస్తే కనుక రేపొద్దున రాబోయే తరాలకి ఏదైనా మంచి పరిపాలన అందించడం జరుగుతుంది. అలాగే జిల్లా పరిషత్ కావచ్చు, రేపు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ప్రజలకి ఏవైతే ఆయన చేయాలనుకుంటున్నారో ఆ నవరత్నాల పథకం కావచ్చు, లేకపోతే ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా ప్రజలకు ఆయన ఎంతో కొంత మంచి చేయడం జరుగుతుంది. ఈ పథకాల వల్ల కావచ్చు, లేకపోతే ఆయన పరిపాలన వల్ల కావచ్చు, ఏవైతే ప్రజలకి ఆయన సమస్యలు కావచ్చు, ప్రజల కోసం ఆయన పాటుపడడం జరుగుతుంది. ఈ కోవిడ్ టైంలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇవ్వడం జరుగుతుంది. లోటు బడ్జెట్ తీసుకున్నా సరే ఎంతో కొంత ప్రజలకి ఆ మేలు చేయటం వల్ల ప్రజలు అనేది అది గుర్తుంచుకుని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, దాన్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఈ రాబోయే జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్లో అఖండమైన మెజారిటీతో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగరవేస్తుందని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. అదని అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారు కొత్త పార్టీ పెట్టడం జరుగుతుంది, ఎలా ఉంటుందంటారు? అంటే ఆయనకి ఓటు బ్యాంక్ ఉంటుందంటారా? గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారికి వేరే అభిమానులు ఉన్నారు. మీరు కావాలంటే చూడండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినా కానీ తెలంగాణలో 3 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీటు రావడం జరిగింది వైఎస్ఆర్ పార్టీకి. అప్పుడే వైఎస్ఆర్ ప్రభంజనం ఎంతుందో 2 రాష్ట్రాలకు తెలిసింది. అలాగే ఏంటంటే వైఎస్ షర్మిల గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని గనక ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజలకు గనక నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద కనుక పోరాటం చేస్తే గనక ఎవరికైనా సరే అధికారం రావడం అనేది జరుగుతుంది. కావాలంటే మన కేసీఆర్ గారిని తీసుకోండి, ఆయన నిరంతరం ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి ఆయన పాటుపడడం జరిగింది. అలాగే ఏంటంటే ఎవరు పార్టీ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి, పార్టీ పెట్టిన వెంటనే అధికారంలో రావాలి రాకపోవడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఎందుకంటే ఓటు హక్కు ద్వారా. షర్మిల గారు కూడా ప్రజల కోసం కనుక ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పాదయాత్ర కానీ, లేకపోతే ప్రజా సమస్యల గురించి కనుక పాటుపడితే కనుక అక్కడైనా సరే ఎంతో కొంత సీట్లు సాధించడం కానీ అధికారాన్ని చేపట్టడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తనయుడు తనయురాలు కాబట్టి
వీళ్ళిద్దరూ ఎంతో కొంత ప్రభావితం అయితే మాత్రం చూపిస్తారు. రానున్న తరాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, ఎంతో కొంత వీళ్ళిద్దరి అంటే వైఎస్ శర్మిలాది కాడ శర్మిలా గారిది కాడ ఎంతో కొంత ప్రపంచం ఉంటుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. తిరుపతి బై ఎలక్షన్స్కి సంబంధించి ఎలా ఉండింది అంటారు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు ప్రధానంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో సామాన్యులు అయినటువంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పంపించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకి నందిగామ సురేష్ గారిని తీసుకోండి, ఒక సాధారణమైన వైఎస్ఆర్సీపీలో పార్టీ కార్యకర్త. ఆయన్ని బాపట్ల ఎంపీగా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఇప్పుడు తిరుపతి బైపోల్స్లో తీసుకోండి, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త, ఫిజియోథెరపిస్ట్, ఒక డాక్టర్ని రేపు పార్లమెంటుకి వైఎస్ఆర్సీపీ తరఫున నించోబెట్టడం జరిగింది. బైపోల్స్లో ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. ఎందుకనంటే సామాన్యుడికి అనే వాళ్ళకి, సామాన్య పార్టీ కార్యకర్తకి, మధ్యతర కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏదన్నా ఎంపీ ఎమ్మెల్యే పోస్టులు కనుక ఇస్తే వాళ్ళు నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ప్రజా సమస్యల గురించి పోరాడతారు, ప్రజలకు మంచి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందో ఆ నిర్ణయానికి కట్టుబడి పార్టీ పనిచేయడం అనేది జరుగుతుంది. తిరుపతి బైపోల్స్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి, అలాగే అక్కడ అభ్యర్థిని కూడా మీరు తీసుకున్నా సరే ఒక సాధారణమైన ఫిజియోథెరపిస్ట్, ఒక డాక్టరు, జగన్ గారితో కొన్ని సంవత్సరాల నుంచే ట్రావెల్ చేస్తున్న వ్యక్తి, అతన్ని పిలిచి ఎంపీ సీట్ ఇచ్చి తన్ని పార్లమెంటుకి పంపించడం అనేది ఒక అద్భుతాన్ని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అద్భుతం వల్ల అయినా సరే తిరుపతి బై ఎలక్షన్స్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో ఉన్నంత జోరు అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఆ పార్టీకి సంబంధించి నాయకుడిని ఎన్నుకునే దిశలో ఉంది. సో ఎవరుంటే బాగుంటుంది అంటారు? ఇటువైపు లోకేష్ అంటున్నారు, కానీ టీడీపీలో ఒక వర్గం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది అని అంటున్నారు. ఎలా చూస్తారు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా చేశారు, సీఎంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎంత చేయాలో అంత మంచి చేశారు. పోయిన వాళ్ళంతా మంచోళ్ళు అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఆయన ఫైట్ చేయగలిగినందరూ ఫైట్ చేశారు, ఆయన ఎంతవరకు ప్రజలకు చేయాలో అంతవరకు సర్వీస్ చేశారు. ఇప్పుడు పార్టీ అనేది అపోజిషన్లోకి వచ్చింది. అపోజిషన్లోకి వచ్చినప్పుడు ఈ కోవిడ్ టైంలో బయటికి రావాలన్న చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యరీత్యా కావచ్చు, వయసరీత్యా కావచ్చు ఎంతో కొంత కష్టమైన పరిస్థితి. ఈ బరువు బాధ్యతలు అనేది శ్రీ నారా లోకేష్ గారు కనుక తీసుకుని పార్టీని ముందుకుండి నడిపిస్తే ఏదైనా టీడీపీ పార్టీ అనేది కొద్దిగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కానీ లోకేష్ గారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారో, ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా కొద్దిగా అవగాహన అయితే లేదు. కాకపోతే ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ బతకాలన్నా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడటువంటి జూనియర్ ఎన్టీఆర్ని కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీగా పగ్గాలు కనుక ఇస్తే ఎంతో కొంత ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఆల్ మన సినీ పరిశ్రమలో ఒక నెంబర్ వన్ స్థానానికి వెళ్ళటం జరిగింది. అలాగే ఏంటంటే తను వ్యక్తిగతంగా చిన్న వయసులోనే తను అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తులకి, చరిష్మా గల వ్యక్తులకు గనక పార్టీ పగ్గాలు అప్పగిస్తే గనక రేపు రాబోయే తరాలలో ఏదన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కానీ ప్రజలకి ఏదన్నా మంచి చేయడం కానీ జరుగుతుంది. మేమైతే గనక జూనియర్ ఎన్టీఆర్ గనక తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే గనక ప్రజలకి ఏదన్నా మంచి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి అధ్యయనం మొదలవుతుందని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. జనసేన పవన్ కళ్యాణ్ ప్రవంచనం ఎట్లా ఉంటుంది అంటారు? అంటే కొంతవరకైనా ఆయన చూపించగలుగుతారంటారా ఆయన ప్రవంచనాన్ని? యాక్చువల్గా జనసేన ప్రవంచనం అనేది రేపు 2024 ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే జనసేన ప్రవంచనం అనేది 2019 మనం చూసాము, అది ఎంతవరకు ఉంటుంది, ఏం జరుగుతుంది అని 2019 ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజల గురించి కానీ, ప్రజా సమస్యల గురించి కానీ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారుగా ఏదన్నా ఆ సమస్యల గురించి కనుక పోరాటం చేస్తే ప్రజలు వాళ్ళ ఓటు హక్కు ద్వారా ఏదన్నా జనసేన పార్టీకి ఏదన్నా మంచి చేస్తారామని చూద్దాం. కానీ ఏదన్నా కానీ ప్రజల కోసం
నిరంతరం కనుక ఏ నాయకుడైనా సరే ఫైట్ చేస్తే కనుక ఆ నాయకుడిని ఎప్పుడు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది. అందుకనే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం ఏదన్నా కానీ సమస్యల కోసం నిరంతరం కనుక అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద కనుక పోరాటం చేస్తే కనుక ఎవరికైనా సరే అవకాశం అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా సరే కాలం అనేది నిర్ణయిస్తుంది. అతను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఏంటి అనేది ఒక 3 సంవత్సరాల్లో మనం అందరం కూడా వేచి చూద్దాం. నా ఆశాభావం అయితే కనుక 2024 కూడా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నుకోబడతారు. ఎందుకంటే ఆయన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఆయనకి ఏ ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్లో పోటీ ఇవ్వలేదని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను.